Hello friends, ee roju manam Indian Polity lesson number 4 lo kelipothunnam. Ee lesson number 4 ni kuda manam 2 parts kinda divide cheyadam jarigindi. Endukante ee complete part anedi lesson number 4 anedi chaala pedda part andi. Union and its territories ane chaala pedda part. So anta sepu meer okate video chudalante meeku bore kodadu. Andukani cheppesi nenu em chestunnanante ee deenni kuda manam 2 parts kinda divide cheyadam jarugutundi. And first part lo articles 1, 2, 3 cheptunanu. Next dantlo article number 4 inka meetha edaithe migilipindo dan gurinchi cheppadam jarugutundi. Okay na friends, so ee video vachesi andarki anni complete exams ki upayogapadutundi. And alage video start chese mundu nenu cheppedi entante ikkada exams ki prepare avutunna andarki all the very best and so and ikkada nenu cheppanu kada meeku chaala sarlu nenu reference edu vaadtanante Indian Polity by Lakshmikant. అందు ఆ బుక్ నేను చదివి ఆ బుక్లో ఉన్న పాయింట్స్ నేను తీసుకొని రాసుకొని మీకు వీడియో రూపంలో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది ఉన్నారు వాళ్ళకి ఆ ఇంగ్లీష్ అర్థం కావట్లేదు అనమాట. సో ఆ బుక్లో ఉన్న ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం కావట్లేదు. సో నేనేం చేస్తానంటే దాన్ని చదివి పాయింట్స్ రూపంలో రాసుకొని మీకు తెలుగులో చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్. సో ఫ్రెండ్స్, నీ వీడియోలు చేయాలంటే నాకు పెద్దగా ఎక్విప్మెంట్ ఏం లేదండి. జస్ట్ ఒక మొబైల్లో నేను జస్ట్ చెప్పాను కదండి పిక్సార్ట్ అనేది వాడి చేస్తున్నాను. అలాగే నాకు బుక్స్ కూడా ఏం లేవు. పాలిటీ బుక్ కూడా నేను పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి రాత్రంతా కూర్చొని చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ నచ్చితే, మీకు నాకేమైనా మీకు ఏమైనా నచ్చితే అండ్ మీకు ఏమైనా డొనేట్ చేయాలనిపిస్తే జస్ట్ పేటిఎంకి మీకు నచ్చినంత డొనేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ నంబర్కి డొనేట్ చేయండి, ఈ నెంబర్కి డొనేట్ చేయండి, మీకు నచ్చినంత ఫీజ్ డొనేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ అలాగే నేను చెప్తున్నానండి, ఇది జస్ట్ రిక్వెస్ట్ మాత్రమే, నేను ఏం ఆర్డర్ ఇవ్వట్లేదు. మీకు నచ్చితేనే డొనేట్ అనేది చేయండి. సో ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్, సో ఈ మొత్తం మనకి ఆర్టికల్ 1, 2, 3 అనేది డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం కదా. సో ఫస్ట్ ఆర్టికల్ 1 ఏం చెప్తుంది మనకి, యూనియన్ ఆఫ్ స్టేట్ అనే దాని గురించి చెప్తుంది. యూనియన్ ఆఫ్ స్టేట్ అనే దాని గురించి చెప్తుంది. యూనియన్ ఆఫ్ స్టేట్ అంటే ఏంటి? యూనియన్ ఆఫ్ స్టేట్ అంటే అన్ని స్టేట్స్ ఒక దగ్గర కలిసినప్పుడు దాన్ని యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటాము, దాన్ని యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటాము. ఇప్పుడు ఇండియాని తీసుకోండి. ఇండియాని తీసుకుంటే ఇండియాలో మొత్తం 29 స్టేట్స్ ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 29 స్టేట్స్ ఎక్కడ ఉన్నాయి? ఇండియాలో ఉన్నాయి. సో దీన్ని మనం ఏమంటున్నాం? యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని అంటాము. ఓకేనా ఫ్రెండ్స్, సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ పాయింట్ చూడండి. ఈ ఆర్టికల్లో ఫస్ట్ పాయింట్, ఇండియా దాట్ ఈస్ భారత్ షెల్ బీ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇండియా దాట్ ఈస్ భారత్ షెల్ బీ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే ఇండియా భారత్ అని అయితే ఏమంటున్నాము, ఇండియా అని భారత్ అని కూడా అంటాం కదా. సో ఇండియా దాట్ ఈస్ భారత్ షెల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్. సో ఇండియా అనేది యూనియన్ ఆఫ్ స్టేట్స్ కింద ఉండాలి, యూనియన్ ఆఫ్ స్టేట్స్ కింద ఉండాలి అంటే అన్ని స్టేట్స్ ఒక దగ్గర కలిసి ఉండాలి, దాన్ని మనం ఏమంటున్నాం? ఇండియా అని అనడం జరుగుతుంది. సిమిలర్గా సెకండ్ పాయింట్ చూడండి, ద స్టేట్స్ అండ్ ద టెరిటరీస్ దేర్ ఫోర్ షెల్ బి యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ద ఫస్ట్ షెడ్యూల్. ఓకేనా ఫ్రెండ్స్, మన ఫస్ట్ షెడ్యూల్లో ఏవైతే మెన్షన్ చేశారో, ఫస్ట్ షెడ్యూల్ ఏవైతే మెన్షన్ చేశారో, ఆ మెన్షన్ చేసిన దాని ప్రకారం మన స్టేట్స్ అండ్ టెరిటరీస్ అనేవి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, అలాగే థర్డ్ పాయింట్ చూసుకుంటే ద టెరిటరీ ఆఫ్ ఇండియా షెల్ కంప్రైజ్, ద టెరిటరీ ఆఫ్ ఇండియా షెల్ కంప్రైజ్ అంటే ఏమేమి ఉంటుంది? టెరిటరీస్ ఆఫ్ ద స్టేట్. ఓకేనా ఫ్రెండ్స్, టెరిటరీ అనేది ఎలా డివైడ్ అవుతుంది? స్టేట్లోని టెరిటరీస్ అవ్వచ్చు, లేదా సపరేట్గా ఒక టెరిటరీ అనేది ఫామ్ చేయవచ్చు. అలాగే టెరిటరీస్ దాట్ మే బి అక్వైర్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అట్ ఎనీ టైమ్ అంటే మన గవర్నమెంట్కి తనకి నచ్చినప్పుడు, గవర్నమెంట్కి నచ్చినప్పుడు లేదా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సపరేట్గా ఒక టెరిటరీ అనేది తయారు చేయొచ్చు ఎనీ టైమ్. అది ఏ టైం అనేది చెప్పలేము, ఈ టైంలో చేయాలని లేదు, ఏ టైంలో అయినా గవర్నమెంట్కి నచ్చినప్పుడు ఒక టెరిటరీ అనేది ఫామ్ చేయొచ్చు అని సింపుల్గా ఈ ఆర్టికల్ 1లో చెప్పడం జరిగింది. కానీ ఫ్రెండ్స్, సో దీనికి ముందు మీరు తెలుసుకోవాల్సింది టూ పాయింట్స్ తెలుసుకోవాలి. కానీ ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి ఫెడరల్ అలాగే యూనియన్. ఫెడరల్ అంటే ఏంటి, యూనియన్ అంటే ఏంటి? సో యుఎస్ఏని తీసుకోండి. యుఎస్ఏ ఏదైతే ఉందో, యుఎస్ఏ వచ్చేసి మనకి ఫెడరల్ గవర్నమెంట్. ఓకేనా ఫ్రెండ్స్, సో ఫెడరల్ అంటే ఏంటి? ఇలాంటి గవర్నమెంట్లో మనకి ఏముంటుందంటే ఒక స్టేట్కి ఇంకో స్టేట్కి మధ్యలో అగ్రిమెంట్స్ అనేవి రాసుకొని వీళ్ళు యూనియన్గా మారుతారు. ఓకేనా ఫ్రెండ్స్, యూనియన్గా మారుతారు. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ మెయిన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికి ఇలా స్టేట్స్ని మార్చడానికి కానీ పేర్లు మార్చడానికి కానీ దానికి హక్కు ఉండదు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, సో వాళ్ళు కంపల్సరీగా ఏం చేయాలి? కంపల్సరీ వాళ్ళ ఏవైతే స్టేట్స్ ఉన్నాయో ఆ స్టేట్స్కి ఫస్ట్ చెప్పాలి, ఆ చెప్పే మనం చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఉంటుంది కానీ ఆ గవర్నమెంట్ ఒక పని చేయాలంటే అన్ని స్టేట్స్కి చెప్పాలి. అదే యూనియన్కి, యూనియన్ తీసుకుంటే
ఇప్పుడు యూనియన్ తీసుకుంటే అన్ని స్టేట్స్కి హెడ్ ఎవరు ఉంటారు? ఒక నేషనల్ గవర్నమెంటో సెంట్రల్ గవర్నమెంటో అనేది ఉంటుంది. సో సెంట్రల్ గవర్నమెంట్కి నచ్చినట్టు యూనియన్ టైప్ ఆఫ్ గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టు మిగతా స్టేట్స్ అనేవి ఫాలో అవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది మెయిన్ డిఫరెన్స్ మీరు తెలుసుకోవాలి. సెంట్రల్ అండ్ యూనియన్ అంటే ఏంటి, ఫెడరల్ అంటే ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 2కి వెళ్ళిపోదాం. ఆర్టికల్ నెంబర్ 2 ఏమని చెప్తుంది? ఆర్టికల్ 2, అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్. చూడండి ఫ్రెండ్, సో ఈ మ్యాప్లో చూసుకుంటే ఇక్కడ మనకి అడ్మిషన్ అంటే వేరు, మళ్ళీ ఎస్టాబ్లిష్మెంట్ అంటే వేరు, రెండు ఒకటి కాదండి. అడ్మిషన్ వేరు, ఎస్టాబ్లిష్మెంట్ వేరు. సో అడ్మిషన్ అంటే ఏంటి, ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్? సో ఈ మ్యాప్లో చూసుకుంటే మనకి సో ఇప్పుడు ఇక్కడ మనకి నేబరింగ్ కంట్రీస్ ఉన్నాయి. చైనా కానివ్వండి, ఇక్కడ చైనా కానివ్వండి, లేకపోతే ఇక్కడ నేపాల్ కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? సో అడ్మిషన్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ నేబరింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నేపాల్ని ఇండియాలో కలపాలనుకుంటున్నాం, సో మనం కలుపుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? కలుపుకోవచ్చు, కానీ అది అడ్మిషన్ అనమాట. అంటే ఒక వేరే, ఇప్పుడు చూడండి, మన స్కూల్లో ఒక వ్యక్తిని, ఒక స్కూల్ ఉంది, ఒక చిన్న బాబుని అడ్మిట్ చేయాలంటున్నాం, ఆ పెద్ద స్కూల్లో అడ్మిట్ చేయాలనుకుంటున్నాం. అంటే మనం అడ్మిషన్ తీసుకుంటాం కదా, సిమిలర్గా ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఇండియా అనేది ఒక స్కూల్ అనుకుంటే, ఇప్పుడు నేపాల్ని మనం ఇండియాలోకి అడ్మిట్ చేయాలనుకుంటున్నాము, అప్పుడు ఏం చేస్తాం, అడ్మిషన్ అనేది తీసుకోవాలి. దానికి కొన్ని రూల్స్ అవన్నీ ఉంటాయి, అవన్నీ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తే అప్పుడు మనకి నేపాల్ అనేది ఇండియాలో కలుస్తుంది. సిమిలర్గా పాకిస్తాన్ కూడా కలుపుకోవాలంటే కలుపుకోవచ్చు, అలాగే చైనాను కూడా కలుపుకోవాలంటే మనం ఇండియాలోకి కలుపుకోవచ్చు. ఎలా? అడ్మిషన్ ద్వారా, మనం కలుపుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ తీసుకుంటే చూడండి ఫ్రెండ్స్, సో ఇప్పుడు ఇక్కడ మనకి పాకిస్తాన్ ఉంది, ఇండియా ఉంది. సో ఇక్కడ చిన్న ఇది ఉంది కదా, సో మనకి ఇండియాకి పాకిస్తాన్కి వార్ అయింది అనుకుందాం. అయిన తర్వాత మనం పాకిస్తాన్లోని ఈ ఏరియా ఆక్యుపై చేసాం కదా. సో ఈ ఆక్యుపైడ్ ఏరియాని మనం ఒక స్టేట్ నేమ్తో, మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. ఆ ఏరియాని మనం ఒక నేమ్తో ఎస్టాబ్లిష్ చేస్తాం, ఒక స్టేట్ కింద మార్చుకుంటాము, లేదా మన ఇష్టం మనం లేకపోతే గుజరాత్లో కానీ అక్కడ పక్కన రాజస్థాన్లో కానీ కలుపుకోవడం జరుగుతుంది, లేదా దానికంటూ సపరేట్గా ఒక స్టేట్ అనేది, ఒక పేరు అనేది పెట్టేస్తాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళతో వార్ అయిన తర్వాత మనం ఆ ఏరియా అనేది తీసేసుకున్నాం కాబట్టి. సో దాన్ని ఏమంటాం మనం, ఎస్టాబ్లిష్మెంట్ అంటాము. ఓకే, ఇక్కడ పాయింట్ చూసుకున్నట్టయితే, పార్లమెంట్ మే బై లా అడ్మిట్ ఇన్ టు ద యూనియన్ ఆర్ ఎస్టాబ్లిష్ న్యూ స్టేట్స్ ఆన్ సచ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాజ్ ఇట్ థింగ్స్ ఫిట్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు నేపాల్ అనేది మనకి ఇండియా కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో సాటిస్ఫై చేస్తుంది అనుకోండి, అప్పుడు నేపాల్ అనే దాన్ని మనం ఇండియాలో కలుపుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే పాకిస్తాన్ని కూడా మనం కలుపుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్? లేకపోతే చైనాను కూడా మనం కలుపుకోవచ్చు. ఓకే, సో ఇది ఆర్టికల్ 2 చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ త్రీకి వెళ్తే చూడండి, ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ అండ్ ఆల్టరేషన్ ఆఫ్ ఏరియాస్ బౌండరీస్ ఆర్ నేమ్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టేట్స్. ఆర్టికల్ 3 ఏం చెప్తుంది, మనం కొత్త స్టేట్స్ని ఫామ్ చేయొచ్చు, అలాగే ఏరియాస్ని కూడా ఆల్టరేషన్ చేయొచ్చు, బౌండరీస్ని మార్చొచ్చు, అలాగే ఉన్న స్టేట్స్కి మనం నేమ్స్ అనేది కూడా చేంజ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? కానీ ఇవన్నీ వచ్చేస్తే మనకు పార్లమెంట్లో ఇవన్నీ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఏమేమి చేయొచ్చు, ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, ఈ మ్యాప్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి గుజరాత్, బాంబే కలిసిపోయి ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? గుజరాత్ ఇంకా బాంబే కలిసిపోయి ఉంది. ఓకే, 1960లో ఏమైంది, ఈ గుజరాత్ అనేది డివైడ్ అయిపోయింది. బాంబే స్టేట్ నుండి గుజరాత్ అనేది సపరేట్గా డివైడ్ అయిపోయి గుజరాత్ కింద మారిపోయింది. అలాగే ఈ బాంబేని మనం ఏం చేసాం, మహారాష్ట్ర కింద మనం మార్చడం జరిగింది, దాని పేరు కూడా మనం మార్చడం జరిగింది. అలాగే 2000 ఇష్యూలో కూడా మనం ఈ బీహార్ ఏదైతే ఉందో, ఈ బీహార్ చూడండి అంతా కలిసిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? సో 2000 ఇష్యూలో దీన్ని సపరేట్ చేయడం జరిగింది. సపరేట్ చేసిన తర్వాత ఇటు పైన పార్ట్ అంతా బీహార్ అంటున్నాము, ఇటు సెకండ్ పార్ట్ అంతా ఏమైంది, జార్ఖండ్ అని ఇప్పుడు ప్రజెంట్ పిలుస్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇలా కొత్త స్టేట్స్ మనం ఫామ్ చేసుకోగలగవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? యూనియన్గా ఉన్నప్పుడు మనం కొత్త స్టేట్స్ అన్ని ఫామ్ చేయొచ్చు, అలాగే ఏరియాస్ అనేవి కూడా గవర్నమెంట్ మార్చొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఉంది ఉత్తరప్రదేశ్ని మధ్యప్రదేశ్లో కూడా కలిపేసి మొత్తం ఒకే స్టేట్ కింద చేయొచ్చు, అలాగే బౌండరీ లైన్స్ లేకుండా చేయొచ్చు. అలాగే ఇప్పుడు ఈ రాజస్థాన్ ఉందనుకుందాం, ఈ రాజస్థాన్కి పేరు మార్చొచ్చు, వేరే ఏదైనా పేరు కూడా పెట్టొచ్చు, గవర్నమెంట్ అనేది వేరే పేరు కూడా పెట్టొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్
పార్లమెంట్ ఏం చెప్తుంది మనకి, లా ప్రకారం ఫామ్ ఎ న్యూ స్టేట్ బై సపరేషన్ ఆఫ్ టెరిటరీ. ఓకేనా ఫ్రెండ్స్, న్యూ స్టేట్ అనేది సపరేషన్ ఆఫ్ టెరిటరీ కింద ఫామ్ చేయొచ్చు, లేకపోతే ఒక టూ స్టేట్స్ని కూడా మనం కలపొచ్చు, ఒక టూ స్టేట్స్ని కూడా మనం కలిపి ఒక స్టేట్ కింద ఫామ్ చేయొచ్చు, లేకపోతే ఒక టెరిటరీని సపరేట్ చేయొచ్చు, మన ఇష్టంగా మనం చేయడం ఉంటుంది, కానీ అదంతా గవర్నమెంట్ మాత్రమే చేయగలుగుతుంది. నెక్స్ట్ ఇంక్రీజ్ ద ఏరియా ఆఫ్ ఎనీ స్టేట్. ఇంక్రీజ్ సెకండ్ పాయింట్ చూడండి, ఇంక్రీజ్ ద ఏరియా ఆఫ్ ఎనీ స్టేట్. సో ఇప్పుడు మనం ఇదే ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ చూసుకుందాం. మనం ఉత్తరప్రదేశ్ ఏరియాని ఇంకొంచెం పెంచాలనుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ మధ్యప్రదేశ్లోకి మనం ఉత్తరప్రదేశ్ అనే దాన్ని కలపొచ్చు కొంచెం. ఓకేనా ఫ్రెండ్స్, ఓకేనా, అది కానీ అంతా గవర్నమెంట్ మాత్రమే చేయగలుగుతుంది. నెక్స్ట్ డైమినిష్ ద ఏరియా ఆఫ్ ద స్టేట్ అంటే, ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని ఏదైతే ఒక స్టేట్ అయితే ఉందో దాన్ని టూ పార్ట్స్ కింద కూడా డివైడ్ చేసే హక్కు గవర్నమెంట్కి ఉంటుంది, గవర్నమెంట్కి ఉంటుంది. సో కేస్ ఎగ్జాంపుల్ చూడండి, బాంబే ఉంది కదా, సో ఇప్పుడు మనం గుజరాత్ని సపరేట్ చేసాము, మహారాష్ట్రని సపరేట్ చేసాం. ఓకేనా ఫ్రెండ్స్, మహారాష్ట్రని కూడా సపరేట్ చేసాం. నెక్స్ట్ ఆల్టర్ ద బౌండరీస్ ఆఫ్ ఎనీ స్టేట్, ఆల్టర్ ద నేమ్ ఆఫ్ ఎనీ స్టేట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదే బాంబే అని తీసుకుంటే, ఇంతకుముందు బాంబే అని పిలిచేవాళ్ళం, ఇప్పుడు ఏం పిలుస్తున్నాం, మహారాష్ట్ర అని పిలుస్తున్నాం కదా. సో మనం నేమ్స్ అనేది కూడా గవర్నమెంట్ మార్చగలదు, నేమ్స్ అనేది కూడా గవర్నమెంట్ మార్చగలదు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, సో ఫ్రెండ్స్, సో ఇవన్నీ చేంజెస్ మనం చేయాలి అంటే ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఒక బిల్ అనేది మనం పాస్ చేయాలి, ఒక బిల్ అనేది మనం ఫస్ట్ పాస్ చేయాలి. పాస్ చేసిన తర్వాత అది ఎవరు రికమెండేషన్, కంప్లీట్గా ప్రెసిడెంట్ రికమెండేషన్తో మనం ఒక బిల్ అనేది పాస్ చేయాలి. పాస్ చేసిన తర్వాత ఈ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్ కూడా స్టేట్ లెజిస్లేచర్ దగ్గరకు వచ్చి డిస్కస్ చేస్తాడనమాట, డిస్కస్ తన వ్యూస్ చెప్తాడు, అలాగే వాళ్ళ వ్యూస్ కూడా తీసుకొని ఒక టైం పీరియడ్ ఇచ్చి ఒక పద్ధతికి వచ్చేసి అక్కడ ఫిక్స్ అయ్యమని చెప్తాడు. ఓకేనా ఫ్రెండ్స్, ఫిక్స్ అవ్వమని చెప్తాడు, ఆ తర్వాత మనకి ఈ ప్రాసెస్ అంతా అనేది జరగడం జరుగుతుంది. నెక్స్ట్ ద పార్లమెంట్ క్యాన్ రీడ్రా ద పొలిటికల్ మ్యాప్ ఆఫ్ ఇండియా. సో చూడండి, ఇక్కడ చూడండి, పార్లమెంట్ అనేది మనకి ఇండియా పొలిటికల్ మ్యాప్ ఏదైతే ఉందో అది రీడ్రా చేయగలం, అంటే మళ్ళీ డ్రా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక టూ స్టేట్స్ కలిసిపోయాయి అనుకోండి, ఓకేనా, అప్పుడు మనకు మ్యాప్ అనేది మారిపోతుంది. సో పార్లమెంట్ అనేది ఏం చేస్తుంది, ఓన్లీ పార్లమెంట్కి మాత్రమే హక్ అనేది ఉంటుంది. సో మన పొలిటికల్ మ్యాప్ని రీడ్రా చేయొచ్చు అకార్డింగ్ టు ఇట్స్ విల్, తనకి ఇష్ట ప్రకారంగా తనకి నచ్చినట్టు ఇండియా పొలిటికల్ మ్యాప్ని రీడ్రా చేయొచ్చు. హెన్స్ ద టెరిటరీ ఇంటిగ్రిటీ ఆర్ కంటిన్యూడ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎనీ స్టేట్ ఈజ్ గ్యారంటీడ్ బై ద కాన్స్టిట్యూషన్, ఈజ్ నాట్ గ్యారంటీడ్ బై ద కాన్స్టిట్యూషన్. ఈ పాయింట్ చూడండి, ఈజ్ నాట్ గ్యారంటీడ్ బై ద కాన్స్టిట్యూషన్ అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఒక టూ స్టేట్స్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా 2014లో మనం చూసుకుంటే ఏపీ ఇంకా తెలంగాణ, ఓకేనా ఫ్రెండ్స్, ఏపీ తెలంగాణ ఇంతకుముందు ఇవంతా ఒకటే కదా, ఒకటే. కానీ ఒక టైం, పర్టికులర్ టైం వచ్చినప్పుడు గవర్నమెంట్ కూడా చెప్పలేదు, కాన్స్టిట్యూషన్ కూడా గ్యారంటీ ఇవ్వలేదు ఈ స్టేట్ అనేది విడిపోతుందని, కాన్స్టిట్యూషన్ కూడా గ్యారంటీ ఇవ్వలేదు. ఆ టైం వచ్చినప్పుడు అది జరిగిపోతుంది, సో దానికి కాన్స్టిట్యూషన్ కూడా గ్యారంటీ ఇవ్వలేదు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి, దేర్ ఫోర్ ఇండియా ఈజ్ రైట్లీ డిస్క్రైబ్డ్ యాజ్, దేర్ ఫోర్ అంటే, సో దీన్ని బట్టి ఇండియాని మనం ఏమనడం జరుగుతుందంటే, అండ్ ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్, అండ్ ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్ అంటే, సో ఈ పాయింట్ వల్ల మనకి ఏమర్థమైంది, అండ్ ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ అంటే, సో మనం కంప్లీట్ కంట్రీని ఎక్కడ విడదీయట్లేదు, కానీ కంట్రీ లోపల ఉన్న స్టేట్స్ని మనం విడదీయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇండిస్ట్రక్టబుల్ స్టేట్స్ అంటే యూనియన్ అనేది ఇండిస్ట్రక్టబుల్, దీన్ని మనం అంటే కంప్లీట్ కంట్రీని మనం ఏం చేయలేదు, ఎందుకంటే ఇది యూనియన్ ఆఫ్ స్టేట్స్ కాబట్టి. కానీ లోపల ఉన్న స్టేట్స్ని మనం ఎన్ని పార్ట్స్ కిందనే డివైడ్ చేయొచ్చు, బౌండరీ లైన్స్ యాడ్ చేయొచ్చు, మన ఇష్ట ప్రకారంగా మనం చేయొచ్చు. సో అదే యుఎస్ఏ తీసుకుంటే దాన్ని ఏమంటున్నాం, అండ్ ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ ఇండిస్ట్రక్టబుల్ స్టేట్స్. సో అది ఒక యూనియనే, ఇండిస్ట్రక్టబుల్ యూనియనే, అన్ని స్టేట్స్ ఒక దాంట్లో ఉంటాయి, కానీ ఆ స్టేట్స్ అనేవి మనం విడదీయలేము, అంటే గవర్నమెంట్ అనేది విడదీయలేదు. ఎందుకంటే అక్కడ ఒక స్టేట్కి ఇంకో స్టేట్కి మధ్యలో అగ్రిమెంట్స్ అనేవి ఉంటాయి, ఎందుకంటే అది ఫెడరల్ గవర్నమెంట్ అని చెప్పుకోవడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది ఆర్టికల్ 1, 2, 3లో ఉన్న మెయిన్ పాయింట్స్, యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్కి కవర్ చేస్తున్న మెయిన్ పాయింట్స్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఆర్టికల్ 4 ఇంకా బ్యాలెన్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యూనియన్ అండ్ టెరిటరీస్లో అవి మనం చెప్పుకోవడం జరుగుతుంది నెక్స్ట్ పార్ట్లో. ఓకేనా ఫ్రెండ్స్, సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని, అండ్ మెయిన్గా
వీడియోస్ అనేది ఎక్కువ మందికి షేర్ చేయండి. చెప్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇక్కడ చదువుకో అంటే డబ్బులు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, బుక్స్ కొనుక్కోలేని వారు. అలాంటి వాళ్ళకి మనం వీడియోస్ షేర్ చేయడం వల్ల హెల్ప్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో అది నా మెయిన్ ఎయిమ్ కూడా అదే ఫ్రెండ్స్. తెలుగులో మనకి ఇక్కడ పాలిటీ గురించి కానీ నేను నెక్స్ట్ ఇంగ్లీష్ వీడియోస్ కూడా స్టార్ట్ చేశాను. సో ఇంగ్లీష్ వీడియోస్ గురించి కానీ అంత డెప్త్కి ఎక్కడ చెప్పలేదు. ఓకేనా ఫ్రెండ్స్? సో అందుకే నేను ఆ కంప్లీట్ పాయింట్స్ అనేవి గ్యాదర్ చేసి మీకు తెలుగులో అర్థమయ్యేలాగా ఇండియన్ పాలిటీ అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్ షేర్ చేయండి అందరికీ. ఓకేనా ఫ్రెండ్స్? సో అలాగే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.